గౌతమ్ రెడ్డి పేరు చిరస్థాయిగా ఉండేలా కార్యక్రమాలు చేపడతాం. మే 15 లోగా సంగం బ్యారేజీ పనులు పూర్తి చేసి ఆ బ్యారేజీకి మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజీగా నామకరణం చేస్తాం. సీఎం వైఎస్ జగన్ అవన్నీ కూడా కాలేజీని తీసుకోవడం, గవర్నమెంట్ పరంగా తీసుకోవడం, కాలేజీని అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కాలేజ్ కింద మార్చడమే కాకుండా దాన్ని అవకాశం ఉంటే యూనివర్సిటీగా కూడా చేయాలి అని చెప్పి కూడా అడగడం, ఇంకా ఇటువంటివన్నీ కూడా ఇటువంటి విషయాల అభివృద్ధి విషయాలలో భాగంగా వెలుగొండ ప్రాజెక్టు ఫేజ్ టూలో ఉన్న ఉదయగిరి ప్రాంతము బద్వేల్ ప్రాంతాన్ని ఫేజ్ వన్లోకి తీసుకొచ్చి అక్కడ కూడా ఆత్మకూరుకు అండ్ ఉదయగిరికి రెండు నియోజకవర్గాలకు కూడా దానివల్ల మంచి జరుగుతుంది, అది కూడా ఎక్స్పిరైట్ చేసే కార్యక్రమం చేస్తే బాగుంటుంది, గౌతమ్ పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది అని చెప్పి కూడా తాను అడగడం జరిగింది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఖచ్చితంగా జరగడమే కాకుండా సంగం బ్యారేజు బహుశా అందని చెప్పే లెక్క ప్రకారం మే 15 లోపలనే ఖచ్చితంగా పనులన్నీ కూడా పూర్తయిపోతాయని చెప్పి అనిల్ కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి ఆ మే 15 ఆ ప్రాంతంలో ఒక మంచి రోజు చూసుకుని మళ్ళీ ఖచ్చితంగా ఆ రోజు నేనే ఇక్కడికి వస్తాను. రాజభవనంలో వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆ ప్రాజెక్టు శంకుస్థాపనలో ఆ ప్రాజెక్టు ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా అందరం కూడా పాల్పంచుకుని గౌతమ్ జ్ఞాపకార్థం ఆ ప్రాజెక్టుకు సంగం బ్యారేజీకి కూడా మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజ్ అని చెప్పి పేరు కూడా పెట్టి చిరస్థాయిగా ఎప్పుడు కూడా గౌతమ్